ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరము మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, దేవా, మీకు వందనములు తండ్రి. మీ యొక్క నామమును కనపరిచినట్లు, మీకు మహిమార్థంగా మేము జీవించినట్లు తండ్రి, మమ్మల్ని మేము సిద్ధపరచుకొని చుండగా తండ్రి, ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీకు వాక్యంలో మేము ఎదగాలి, మీకు వాక్యంలో మేము పరిపూర్ణులు అవ్వాలి తండ్రి. మిమ్మల్ని గర్వంగా ఇదిగో వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకునేలాగా తండ్రి మేము బ్రతకటకు సహాయం చేయండి. ప్రభువా, మీ అందే తండ్రి మేము ఆధారపడి మీలో జీవించుటకు, మీలో బ్రతుకుటకు సహాయం చేయండి. మీకు ఇష్టం లేని ఏ పని కూడా చేయకుండా సహాయం చేయండి. మీరే మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బ్రతకనియండి తండ్రి. మీ వాక్యములో మమ్మల్ని ఎదుగ చేయండి తండ్రి. క్రీస్తు నామములో అడిగి వేడుకొని చిరాం తండ్రి, ఆమెన్. పాట పాడుకుందామండి. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుడు చూరెను, దశమ భాగం కృత నిబంధనలో క్రైస్తవులందరూ చేయవలసినది సజీవయాగం, శరీరయాగం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ కవనికై అర్పితం. దేవా, నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా, నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుకగ నీ సేవలో అలిసి పొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో
అలసి సొలసి పోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై సమర్పితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. ఆ కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా కాలము మై చరణములా చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణములా చింతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. రము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. కోసం చావైతే ఎంత గొప్ప లాభం, నా వరకైతే బ్రతుకుట నీకోసం. చావైతే ఎంత గొప్ప లాభం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. గడిచిన వారం మనము 9వ అధ్యాయం 10వ అధ్యాయం మనం చదువుకున్నాము. 9వ అధ్యాయంలో నీతిమంతునికి దుష్టునికి ఒకటే గతి సంభవిస్తుంది, లోకంలో సంతోషంగా జీవించుట ఎలాగో సాధ్యమవుతుంది అన్న విషయాలు మనం చదువుకున్నాము. మరియు 10వ అధ్యాయంలో జ్ఞానము మూఢకత్వము సోమరితనము ఐశ్వర్యము అను వాటిని గురించినటువంటి ఉపదేశములు. ఈరోజు మనము 11వ అధ్యాయము 12వ అధ్యాయము మనము చదువుకుందాము. 11వ అధ్యాయము ప్రసంగి గ్రంథము మొదటి నుంచి మనము ప్రారంభించుకుందాం. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7 గురికిని 8 గురికిని భాగము పంచిపెట్టము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనేయుండును. గాలిని గుర్తుపట్టినవాడు విత్తడు, మేఘములను కనిపెట్టేవాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.
ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించును, ఇది ఫలించును, లేక రెండును సరిసమానముగా ఎదుగును నీవెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను, రాబోవునదంతయు వ్యర్థము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయముల నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. 12వ అధ్యాయము మొదటి నుంచి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్ది మంది ఎగుట చేత పని చాలించుకుందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఇందురు, తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోను, వీధి తలుపులు ముయ్యబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయి వరందరమును నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గములందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షపు పువ్వులు పోయును, మిడత బరువుగా ఉండును, బుడుసరకాయ పగులును. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టినకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కుండ పగిలిపోవును, బాబు యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను, అతడు జ్ఞానులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గుర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడి ఉన్నట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయము, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయస్కరము. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి? గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ఇంతవరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాము. ఒకసారి మనం చదువుకున్న విషయాలను జ్ఞాపకం చేసుకుందాము. 11వ అధ్యాయము 12వ అధ్యాయం. 11వ అధ్యాయంలో దాన ధర్మములను గురించి ఆలోచనలు, బ్రతికి ఉన్నప్పుడే మరణం గురించి ఆలోచించాలి అన్న విషయము, తగిన సమయమున సృష్టికర్తను తెలుసుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే మానవ మనుషులకు విధి అన్న సంగతులను మనము చదువుకున్నాము.
ప్రసంగి అయినటువంటి సొలొమోన్ గారు రాసినటువంటి సామెతలైన ఆ తర్వాత ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి 12 అధ్యాయాలైనా కూడా క్షమించాలి. ప్రతి మాట కూడా మనిషి యొక్క నడవడికను, మనిషి యొక్క ప్రవర్తనను, మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క రిలేషన్స్ని ప్రతి దాన్ని కూడా పరిశీలనగా తెలుసుకొని ప్రతి దాన్ని కూడా మరి దేవునికి లింకప్ చేసి నియంత్రణ నీవే గనక ఎంత బాగా బ్రతికినా అది వ్యర్థమే, కానీ దేవుని మీద మనము ఆనుకొని బ్రతకడమే చాలా ఇంపార్టెంట్ విషయంగా మనము చదువుకున్నాము. అది గొప్పదిగా మనము చూసాము కూడా. ఇంతవరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాము. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకం ఉన్నటువంటి దేవ, మీకు వందనములు తండ్రి. మీరు లేకుండా మా జీవితాలలో ఏది ఉన్నా కూడా అది వ్యర్థమే అవుతుంది తండ్రి. మరి అనుభవ జ్ఞానుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి సొలొమోను గారి చేత మరి మీరు రాయించినటువంటి విషయాలను బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభువ. మేము తండ్రి ఇంకా అనేకమైనటువంటి మీ యొక్క విషయాలను మేము నేర్చుకోవాలి. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మకు బుద్ధి కలగజేయండి. మమ్మల్ని తండ్రి మీరు ఆత్మీయంగా బలపరచమని, మీ యొక్క నామాన్ని చదువుకుంటున్న ప్రతి వారికి కూడా తండ్రి మీరు కావలసిన విజ్ఞానం దయచేయమని క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.